హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని ఆదరించే నా ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అలాగే అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్ని క్రాస్ అయింది ఫ్రెండ్స్ ఈ రోజుతో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మఒడి గురించి చాలా మంది కామెంట్స్లో చాలా డౌట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్. మొదటిది, మహిళా గ్రామ వాలంటీర్లకి ఎలిజిబుల్ అవుతుందా లేదా అని. ఇంకోటి, అంగన్వాడీ వర్కర్స్కి ఎలిజిబుల్ అవునా కాదా. నెక్స్ట్, మేము ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, మేము ఎలిజిబుల్ అవుతున్నామా కాదా. మేము ఫైనలిస్ట్లో ఎలిజిబుల్ అని ఉంది కానీ సిఎఫ్ఎంఎస్లో ఐడి క్రియేట్ కాలేదు, దీని సమస్య ఏంటి అని చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఆ డౌట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్లో మనము డిస్టిక్ వైజ్ హెల్ప్ లైన్ నెంబర్స్, అమ్మఒడికి సంబంధించినవి మనకు అమ్మఒడి పథకం స్టార్ట్ అయ్యి అప్లై చేయమని ఇచ్చినప్పుడు వాట్సాప్లలో ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. వాటిని కూడా మీ స్క్రీన్ పైన చూపిస్తాను, అవి దానికి మీరు చేసి ట్రై చేయండి. నేను మామూలుగా అమ్మఒడి వెబ్సైట్లో ఉండే ఫోన్ నెంబర్కి చేస్తే అది కలవలేదు, దీనికోసం నేను ట్రై చేయలేదు, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మొదటిగా ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు మీకు విఆర్ఏలు ఉంటారు ఫ్రెండ్స్, రెవెన్యూలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని ఎంతమంది మోతాది అని పేరు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చే జీతం ఇప్పుడు ప్రజెంట్ 10,000 ఫ్రెండ్స్ పర్ మంత్. అలాంటి వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి మా ఊర్లో కొందరికి 15,000 అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ కింద ఉన్నటువంటి విఆర్ఏలు నెలకు 10,000 జీతం తీసుకున్న వాళ్ళకే ఎలిజిబుల్ అయ్యి 15,000 పడింది. కాబట్టి మా వాలంటీర్లకు కూడా ఎలాంటి డౌట్ లేదు, మీరు నెలకు 5,000 మాత్రమే జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా 10,000 అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనిలో మీకు వాలంటీర్ ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చిన జీవో ప్రకారం, ఆర్సీ నెంబర్ ప్రకారం ఇంతకుముందు నెలకు 12,000 కన్నా ఎక్కువ జీతం తీసుకుంటే కాంట్రాక్ట్ మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళు, సిఆర్పీలు, నెక్స్ట్ కస్తూర్బా స్కూల్ పనిచేసే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదని చెప్పారు, మిగతా వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ అంగన్వాడీ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. అంగన్వాడీ వాళ్ళు కూడా జీతం పర్టికులర్గా ఎంత నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే, ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది. మీకు సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ కాకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి, సిఎఫ్ఎంఎస్ ఐడి ఎందుకు క్రియేట్ కాలేదంటే అది టెక్నికల్ ఇష్యూ వల్ల కాలేదు ఫ్రెండ్స్. అలాగే అమౌంట్ క్రియేట్ కావడానికి చాలా డిలే టైం తీసుకుంటుంది. మళ్ళీ మా తర్వాత మళ్ళీ రేపు సంక్రాంతి పండుగ రోజు మళ్ళీ బ్యాంక్ హాలిడే కాబట్టి క్రెడిట్ కార్డు వాళ్ళకి ఇంకొక రోజు వెయిట్ చేయాల్సిన సమయం వచ్చింది ఫ్రెండ్స్. అలాగే కొందరు కామెంట్లో పెట్టారు, వాళ్ళ ఒక అతను వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా అమౌంట్ 10,000 అనేది క్రెడిట్ అయ్యిందని చెప్పారు ఫ్రెండ్స్. అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని లిస్ట్లో రీజన్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ పే అని చూపించిన సిఎఫ్ఎంఎస్ ఐడి దగ్గర ఐడి క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళకు సిఎఫ్ఎంఎస్లో వాళ్ళు కూడా అమౌంట్ పడడానికి సోర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి 30,000 జీతం తీసుకుంటా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి 10,000 అమౌంట్ అకౌంట్ క్రియేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో మనకి అర్థం కాలేదు ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎలిజిబుల్ లిస్ట్లో ఫైనల్ లిస్ట్లో ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, మాదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ఎన్ని ఎలిజిబుల్ అని ఉంది, కానీ కొందరు ఇలా ఎలిజిబుల్ వచ్చి అమౌంట్ పడిన గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా మనకు ఒకరు తెలిసింది, తెలిసిన వాళ్ళకి చెప్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్, మన మీ అందరికీ ఎలా డౌట్లు ఏమైనా ఉంటే, కొందరు అకౌంట్ నెంబర్ తప్పుగా ఉన్నాయి అని అడుగుతున్నారు. అకౌంట్ తప్పుగా ఉంటే ఏం చేయలేం ఫ్రెండ్స్, మీకు ఎంఈఓలకు ఇంకా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. మనకు సెకండ్ విడత ఫిబ్రవరి 9 పడుతుందని చెప్పారు కదా, దానికి సంబంధించిన లింక్, ఎడిట్ లింక్ ఎంఈఓలకు త్వరలో ఇస్తారు ఫ్రెండ్స్. ఎంఈఓలకు త్వరగా ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీ యొక్క తప్పులు ఉంటే దాన్ని సెర్చ్ చేసుకొని మళ్ళీ 10,000 అమౌంట్ పొందడానికి మీరు మీరు ప్రయత్నించగలరని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ హెల్ప్లైన్ నెంబర్స్, అంటే మనకు అమ్మఒడి పథకం ప్రారంభమైనాక మొదట్లో కొన్ని వాట్సాప్లో వచ్చేది ఫ్రెండ్స్, ఆ లిస్టు మీకు పెడతాను, అది ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేయలేదు ఫ్రెండ్స్, నేను అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక నెంబర్ ట్రై చేస్తే అది ఈవినింగ్ కలసలేదు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అవి వైరల్ అయ్యేటట్లు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే గవర్నమెంట్కి తెలియాలి ఫ్రెండ్స్, దీనికి ఎవరిని అడిగితే మనకు సొల్యూషన్ చెప్తారు అనేది, మనకు పర్టికులర్ పర్సన్ అంటూ ఎవరు లేరు. లిస్ట్ తయారు చేసిన లిస్టులో ఎలిజిబుల్ అయిన వాళ్ళంతా పడిపోతున్నాయి, లిస్టులో కొన్ని సమస్యలు ఉండి ఉన్న వాళ్ళు ఎవరిని అడిగితే సమాధానం వస్తుందో కూడా చాలామంది తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సమస్య గవర్నమెంట్కి తెలిసేలా మనము మన సమస్యలను రైట్ చేయాలి. సోషల్ మీడియాలో దీన్ని హైలైట్ చేస్తే మనకు సమస్య పరిష్కారం దొరుకుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ వాలంటీర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, నెక్స్ట్ ఇంకా ఏరే వాళ్ళు ఎవరైనా కానీ లిస్ట్లో ఎలిజిబుల్ అని ఉంటే మాత్రం
అమౌంట్ పడడానికి సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. అమౌంట్ డిలే కావడానికి కూడా కారణాలు ఏంటంటే బ్యాంకీ సంబంధించి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అనేది చాలా లేటు ప్రాసెస్, దాంట్లోంచి అమౌంట్ పడాలంటే డైరెక్ట్ అకౌంట్లోంచి మెయిన్ అకౌంట్ గవర్నమెంట్ మెయిన్ అకౌంట్లోంచి పడకుండా అది ఆర్బీఐకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏవైనా మీరు తప్పులు ఉంటే సెర్చ్ చేసుకోవడానికి మీ వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, దాని ద్వారా మీరు చేసుకొని 10,000 అమౌంట్ పొందేలాగా మీరు ప్రయత్నం చేసుకోగలరని, ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి పండుగలో ఆనందంగా జరుపుకొని మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచిగా గడపగలని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు, మీ అందరికి సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్రత్యేకంగా. ఇంకా మన ఛానల్ డెవలప్మెంట్ కోసం సహాయపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్స్ రాయండి, నాకు తెలిసిన వాటిని మీకు అర్థవంతంగా వివరణాత్మకంగా చెప్పగలనని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.